ఓకే సార్, అంటే ఒకటే అంటే 30 సంవత్సరాలుగా మీరు పోరాటం చేశారు, అంటే ప్రపంచంలో ఏ పోరాటం కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగలేదు, అంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అంటున్నారు. నిజంగా నిజంగా చెప్పుకున్నట్టే ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి? ఓన్లీ మాలలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్సీ వర్గీకరణని అడ్డుకుంది మాలలే అని చెప్పి అంటే మీరు ఒప్పుకుంటారా? అందరు కాదండి, నేను అదే చెప్తున్నాను. మాలలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా వాళ్ళు మా యొక్క ఉద్యమాన్ని అర్థం చేసుకొని మాకు సహకరించిన మాల సోదరులు కూడా మా ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు కూడా ఉన్నారు అట్లా. దాంట్లో నెంబర్ వన్ ఒక పేరు చెప్తాను, జేబీ రాజ్ గారు ఉన్నారు. జేబీ రాజ్ గారు సీనియర్ ఎస్సీ ఎస్టీ యొక్క లీడర్ అయినా, అవును, కాబట్టి ఆయన మాకు సపోర్ట్ చేశాడు. గద్దార్ లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. సాంగ్స్ వాడతాడే ఆయన, మన ఇంకా చాలా మంది ఇట్లా ఉద్యమకారులు, చాలా మంది కూడా మాల ఉద్యమకారులు సామాజిక సురోహణ కల్పిన వారు మాకు సహకరించి వస్తారు. ఓకే, అయితే ఈ క్రమంలో జరుగుతున్న క్రమంలోనే ప్రతి సెకండ్ మాకు రాజకీయంగానే మాకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఒకవైపు చట్టపరంగా కోట్లల్లో మాకు ఎదురు దెబ్బే, మరి ఒకవైపు ఇటు వెళ్ళినా ఇక్కడ చట్టపరంగా మాకు ఒత్తిళ్ళు. కాబట్టి ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమము 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టారు. ఆ క్రమంలో కూడా మాకు ఒక అగ్నిపరీక్ష, ప్రతిసారి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఉద్యమానికి ఒక అగ్నిపరీక్ష లాంటిది జరిగిందండి. ఎందుకంటే మీరు ఎవరి పక్షాన ఉంటారు, అంటే మేము మద్దతు ఇవ్వాలి పార్లమెంట్లో అంటే మా పక్షాన ఉండండి, అంటే మా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే మేము వాళ్ళకి మద్దతు ఇచ్చాం. అయితే దీన్ని వీళ్ళంతా ఏం చెప్పారు, అమ్ముడు పోయారు, ఈ పార్టీలకు అమ్ముడు పోయారు అనే ఒక నింద మా మీద మోపి, ఆ రోజు చాలా ఉద్యమానికి కూడా నీరు గార్చే ప్రయత్నము, చాలా పార్టీలు చాలా సంఘాలు మా శత్రువులు ఎవరెవరు ఉన్నారో ఆ రోజుల్లో అందరు కూడా ఇబ్బంది కలిగి చేశారు. కానీ ఇది ఎక్కడ కూడా బెదరలేదు, వనకలేదు, ఉద్యమానికి ముందే నడిపించాం. కాబట్టి దాన్ని సక్సెస్గా ఈరోజు చూస్తా ఉన్నాం సార్. ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఎవరైతే అమరులైనారు, ఎవరైతే జాతి కోసం పోరాటం చేసిన వాళ్ళు, చాలా మంది వాళ్ళందరినీ చూసుకున్నట్టయితే మీరేం చెప్తారు వాళ్ళ యొక్క త్యాగాల గురించి? మొదలుగా శ్రీ మన వైజాగ్లో ఒక అబ్బాయి మాల సోదరులు అతన్ని హత్య చేశారు. ఓకే, అయినా ఆ రోజులు మాకు ఉన్న స్ట్రెంగ్త్ అని కానీ మాకున్న ఉద్యమం స్పిరిట్ కానీ చూస్తే ఒక్క స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఇంకా చాలా మర్డర్లు జరిగేది ఆ సమయంలో. కానీ ఎక్కడ కూడా మేము అటువంటి సమన్వయం పాటించాడు మా నాయకుడు. ఎందుకంటే మనం తీసుకెళ్తుంది శాంతియుత ఉద్యమం, మన శత్రులు మనకు ఎవరు లేరు, మాల సోదరులు మా మిత్రులే. కాబట్టి వాళ్ళు తెలియక చేస్తున్న పొరపాట్లను మనం సర్ది దానికి మనం రెచ్చగొడితే ఇంకా కూడా విధ్వంసాలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు చాలా గాంధీయ మార్గంలోనే మనం ఉద్యమాలు చేయాలి తప్ప మనం వెళ్ళకూడదని మీ మానవుడు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ మౌనం పాటించి అతనికి వాళ్ళకు చట్టపరంగానే శిక్షలు పడే విధంగా ఉద్యమం చేశాం తప్ప ఇక్కడ కూడా మాల సోదరులు మేము మాల మీద దాడి చేసే పరిస్థితి ఇక్కడ చేయలేదు. ఓకే సార్, నిజంగా మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఆర్థికంగా మాలలు చాలా బలంగా ఉన్న పరిస్థితి, మాదిగలు ఇంకా కూడా చెప్పులు కొట్టుకుంటూనే ఎక్కడో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న పరిస్థితి, అంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత, అంటే ఎందుకు వాళ్ళు అంత బాగా ముందుకెళ్ళిన పరిస్థితి, మీరు ఎందుకు వెనకబడ్డారు, అంటే రాజకీయంగా మీరు వెనకబడిన పరిస్థితి, లేకపోతే సామాజికంగా కూడా మీరు ఆర్థికంగా ఇంకా చాలా తక్కువ స్థితిలో ఉన్న పరిస్థితి, అంటే ఎలా చూస్తారు, ఎందుకు వాళ్ళు అంత ముందుకెళ్ళారు, వెనకబడ్డారు మేము అని చెప్పి, అంటే కారణాలు ఏమేమి ఉంటాయి, అంటే మేము చెప్తారు? ఆ రోజుల్లో సార్ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఎక్కువ ఆంగ్లేయుల కింద మాల సోదరులే ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే, ఆ నేపథ్యం మా వాళ్ళు ఎప్పుడు కూడా పాలేరుగా ఎక్కడో కూలినాలి పని చేసుకునే చిన్న అక్కడ ఊరికి దూరంగా ఉండే విధంగా వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు పాలేరుగా ఉండి వాళ్ళు ఇంట్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు పిల్లల్ని చదువుకునే అవకాశం దొరల దగ్గర వాళ్ళ దగ్గర దొర కాటముల దొరల దగ్గర కానీ ఇంకా ఆంగ్లేయులు ఇంకా ఉన్న దొరల దగ్గర కానీ వీళ్ళు పని చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు వాళ్ళ పిల్లలతో పాటు. కాబట్టి అవకాశం వాళ్ళకి వచ్చింది. ఓకే, మొదటి తరం వాళ్ళు కొద్దిగా చదువుకున్నారు, రెండో తరాన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు చేశారు. కాబట్టి ఇంకోటి మాకు ఎక్కడ అవకాశాలు రాలేదంటే తెలంగాణ ప్రాంతంలో బానిస బతుకులు ఇక్కడ. ఓకే, తెలంగాణ ప్రాంతం అంతా కూడా
దొరలపాలన ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా మాకు మాదిగలకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా మాదిగల జనాభా ఎక్కువ తెలంగాణలో ఉంటుంది. ఓకే, అయితే దాదాపు 70 లక్షల మంది ఉంటాం ఇక్కడ మేము. వాళ్ళు దాదాపు ఇక్కడ 30 లక్షల మంది కూడా ఉండరు. మేము 70 లక్షల మంది తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు ఈ జనాభా లెక్కల్లో 2011 లెక్కల ప్రకారంగా. అయితే నేనేమంటున్నా అంటే ఆ క్రమంలోనే రాయలసీమ ప్రాంతంలో కూడా కొద్దిగా మా వాళ్ళు 50-50 ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు. అయితే ఈ మొత్తం కూడా కోస్తా రాయలసీమ ఏ ప్రాంతం అయితే ఉందో ఈస్ట్ వెస్ట్ లో అక్కడ మాల సోదరులకు చాలా అవకాశాలు చదువుకోవడానికి దొరికిందంటే ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వాలే వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళు విదేశాలకు వెళ్ళడము, వాళ్ళు అక్కడ పిల్లలు వాళ్ళని చదువుకోవడము, వాళ్ళు తిరిగి మళ్ళీ పిల్లల్ని అంతా తీసుకెళ్లడము, ఈ రకంగా వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తూనే మొత్తము 2వ దఫా విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆలోచన విధానాన్ని వాళ్ళు కరెక్ట్ గా తీసుకెళ్లారు. ఎట్లా అంటే చదువుకుంటేనే మనం అన్ని ఛేదించగలుగుతాం, అన్ని సాధించగలుగుతాం, కాబట్టి చదువుకోవడాని మీదే నన్ను ఫోకస్ పెట్టారు. మా వాళ్ళకి అవకాశాలు రాలేదు చదువుకోవడానికి, చిత్తశుద్ధి లేక కాదు. ఎవరైనా బానిస ఉండాలని మంచిగా బతకాలనుకుంటారు, కాకపోతే ఆ రోజులు ఉన్న పరిస్థితుల్ని మాకు చాలా హీనమైన పరిస్థితి, పూడి గుడిసెలు, పేదరికము, ఎక్కడితే కానీ డొక్క నిండే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల నుంచి మా వాళ్ళు మా ఉద్యమం వచ్చిన తర్వాతనే ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత కొద్దిగా ఎడ్యుకేట్ అయ్యారు. తర్వాత బాగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మన సాంఘిక సంక్షేమ స్కూల్స్లలో కానీ ఇట్లా అన్నిట్లో కూడా మా పిల్లల్ని జాయిన్ చేయడము, అక్కడ తీసుకెళ్ళడం. కాబట్టి ఈ ఇప్పుడు వచ్చిన తరానికి కొంచెంగా మేము కొద్దిగా వాళ్ళకు పోటీగా తయారయ్యాం. కాబట్టి ఈ నేపథ్యాన్ని చూసుకుంటే చదువుకునే అవకాశాలు ఆ రోజులో ఆ రకంగా వాళ్ళకు వచ్చినాయి. మాకు ఈ రకంగా మాకు అన్యాయం జరిగింది. కాబట్టి మా పిల్లలు చదువుకున్న వాళ్ళు పోటీలో ఉన్నారు. మా రిజర్వేషన్ వాట మాకు ఇవ్వాలా? మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎంతైతే మేము ఉన్నామో మా జనా నిష్పత్తి ప్రకారమే ఇవ్వమంటున్నాం. మాదిగలే కాదు, మాదిగలతో పాటు ఉపకులాలు, అలా మోచీలు ఉన్నారు, దాంట్లో బుడగజంగాలు ఉన్నారు, దాంట్లో రెల్లి ఉన్నారు, దాంట్లో ఇంకా చాలా కులాలు, చెప్పలేనన్ని పేర్లు అన్ని కులాలు ఉన్నాయి. నాకు గుర్తుండే చాలా కొన్ని 59 కులాలు ఉన్నాయి. మాలలో సబ్ క్యాస్ట్లు ఉన్నారు, మాదిగలో సబ్ క్యాస్ట్ ఉన్నారు, జంగమోలు అని రకరకాల చాలా క్యాస్ట్లు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక్కనాడు కూడా ఒక జాబ్ వచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు ఆ కమ్యూనిటీలకు. మాకన్నా కొన్ని కనీసం మాలల దాంట్లో ఒక 10% 20% వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళు అసలు జీవితంలో ఉద్యోగం అనేదే తెలియదు, చదువు అనేదే తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఈ తీర్పు ద్వారా నిజంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే మొదలుగా మాలలకే న్యాయం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము మాదిగలే ఎక్కువ రిజర్వేషన్ అనుభవించారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సమన్వయంగా వాళ్ళకు జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇందాక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు మొట్టమొదటిగా మేమే చేస్తాం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి. ముఖ్యమంత్రి గారు ముందటి నుంచి కూడా ప్రస్తుత క్లియర్ గా ఉన్నాడు. ఎందుకంటే వర్గీకరణను ఆయన సమర్థిస్తూనే వస్తున్నాడు.